అవి అనుభవించిన కాలపరిమితుల్లోనే ఉంటాయి, కాలగతమై ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడాను అనిత్యమై ఉంటాయి అనేటువంటిది తన జీవితంలో స్వానుభవం చేత తెలుసుకున్నటువంటి వాడు సతతయుక్తానాం. అందుకని ఎందుకు సతతం అంటే ఎల్లప్పుడూ కూడాను యుక్త భగవంతుడితో కలిసి ఉన్నాడు, సంబంధాన్ని పెట్టుకొని ఉన్నాడు, తన ఆలోచనలో భగవత్ సంబంధమైనటువంటి విషయాలే నడుస్తూ ఉన్నాయి. మచ్చిత్తాహ అసలు ఆయన ప్రాణాలే భగవంతుడి మీద ఉన్నాయి, బ్రతికే భగవంతుడి మీద ఉంది. మద్గత ప్రాణ పో, ఎప్పుడైతే మచ్చిత్తాహ మద్గత ప్రాణ అయిందో బోధయంత పరస్పరం కథయంత. కాబట్టి ఎవరు కనిపించినా కూడా ఇదే మాట్లాడతాడు, ఇంకొకడు మాట్లాడు. అర్థమవుతుంది, క్లియర్ నా? కాబట్టి సర్వ బాహ్యేషణానం నివృత్త, దాని నుంచి విడిపడిపోయినవాడు. దీనికి అనుభవాల సారం ఉంది. ఏమిటి అనుభవాల సారం? తన జీవితంలో చూశాడు ఏవైనా కూడా ఉపయోగం లేదని అర్థమైపోయింది. మనువులు మమతలు మాయల నీడలు, అండర్స్టాండ్? మనువులు మమతలు మాయల నీడలు కాల కొలిమిలో కరిగే బొమ్మలు. మనువులు మమతలు, పెళ్ళిళ్ళైనా కుటుంబాలైనా అక్కడ ఏర్పరచుకునేటువంటి మమతలైనా, భార్యాపిల్లల వల్ల కావచ్చు, బంధుమిత్రాదుల వల్ల కావచ్చు, ఏవైతే ఏర్పడుతూ ఉన్నాయో మమతలు, మనువులు మమతలు మాయల నీడలు, అవి మాయలు కూడా కాదు, మాయల నీడలు, షాడోస్ అంతే, ఇంకేం లేదు, ఛాయలు. కాలకొలిమిలో కరిగే బొమ్మలు, కాబట్టి కొలిమిలో వేస్తే ఒక ఇనుప ముక్క ఎట్లయితే కరిగిపోతూ ఉంటుందో అట్లాగే కాలం అనేటువంటి కొలిమిలో పడి కరిగిపోతూ ఉండాయి ఈ బొమ్మలన్నీ కూడాను. గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు లేరు, మనతో కలిసి పుట్టిన వాళ్ళు లేరు, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు రేపు ఉండబోరు, కళ్ళ ముందే పోతూ ఉండరు. నిన్న ఒకరు పోయారు, ఈరోజు ఒకరు పోయారు, చూసారు ఎట్లుందో. ఎప్పుడు ఎవరు పోతారో ఎవరికి అర్థం కాదు. కాలకొలిమిలో కరిగే బొమ్మలు సరసి జనయనుని సర్వశరణ్యుని సన్నుతి చాలును సద్గతికి నాలుగు రోజులాట బ్రతుకు మూడు దినాల ముచ్చట నాలుగు రోజులాట బ్రతుకు మూడు దినాల ముచ్చట నాలుగు రోజులాట బ్రతుకు మూడు దినాల ముచ్చట. అయిపోయింది. మనువులు మమతలు మాయల నీడలు ఇవి కాలంలో మిగలవు. కాలకొలిమిలో కరిగే బొమ్మలు, ఇది అనుభవ సారం. తన అనుభవం ద్వారా ప్రపంచంలో తను అర్థం చేసుకున్నది. సరసి జనయను కమలమల వంటి రేకులు కళ్ళు కన్నులు కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి, కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి సరసి జనయను సర్వశరణ్యుని, సర్వశరణ్యుడు ఒకరికి కాదు అందరికీ ఆయనే శరణం. ఆర్తి హరణాత్, అందరి దుఃఖాన్ని పోగొట్టేవాడు తానే. అన్నీ బాగున్నంత వరకు భగవంతుడు తెలిసి రాడు, అవసరం అనిపించడు. ఒక్కసారి గనక విధి తిప్పి కొట్టిందంటే అప్పుడు అర్థమవుతుంది. సరసి జనయను సర్వశరణ్యుని సన్నుతి చాలును సద్గతికి. కాబట్టి ఆయన యొక్క సన్నుతి చాలు, ఆయన సన్నిధానం చాలు, దాంతో సద్గతిని పొందొచ్చు అనేటువంటి తన అనుభవం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మనసు ఎట్టబోద్ది ఇంకా,
ఇది అర్థమైపోయింది కనుక ఎక్కడైనా సరే మనసు ఆకర్షించబడింది అని అంటే అక్కడేదో ఆనందం ఉంటేనే ఆకర్షింపబడుతుంది. లేని చోట ఉన్నది అని నువ్వు భ్రమించవచ్చు, తప్పులేదు, ఎందుకని మనసు నీది, నువ్వు ఎట్లయినా ఆలోచించుకోవచ్చు. కానీ ఉందా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. చూస్తే లేదని అర్థమైపోతూ ఉంది కనుక మనసుని దానివైపుకు పోనీయకుండా సరసిజనయనుని సర్వశరణ్యుని, అందరికీ ఆయనే శరణ్యం కనుక ఆ వైపు తిప్పుకుంటాడు. కాబట్టి సతత యుక్తానాం నిత్యాభియుక్తానాం, నిరంతరం కూడాను ఆయన మీదనే మనసును లగ్నం చేసి ఉండేటువంటి వాడు. ఒక్క అధ్యాయం ముందే ఇది వచ్చింది కదా నాయన మనకు, సేమ్ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఇదిగో తేషాం వారికి ఎవరికి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, వాళ్ళు ఇక్కడ సతతయుక్తానాం నిత్యాభియుక్తానాం. ఇప్పుడు అర్థమైందా? నిత్యాభియుక్తానాం కనుక నంబర్ వన్ శ్లోకం చూసుకున్నా ఆయన, తేషాం సతతయుక్తానాం. ఇప్పుడు మనం ఇంతవరకు సతతయుక్తానాం చూచాం. ప్రీతిపూర్వకం భజతాం, భజతాం ప్రీతిపూర్వకం, కాబట్టి సతతయుక్తానాం అర్థమైపోయింది. భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతి స్నేహ, ప్రీతి అంటే స్నేహం. తత్పూర్వకం ప్రీతి స్నేహ తత్పూర్వకం మాం భజతాం ఇత్యర్థ. కాబట్టి ప్రేమపూర్వకంగా ప్రీతి స్నేహ అంటే ప్రేమ, ప్రేమ ప్రేమపూర్వకంగా నన్ను ఎవడైతే సేవిస్తూ ఉంటాడో అని అర్థం. అంటే వాడికి ఒకటి తెలుసు, ఈ ప్రపంచంలో పొందదగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే భగవంతుడే కావాలి అని అనిపిస్తూ ఉందో, మిగతా ఎంత అనిత్యం అని తెలుస్తూ ఉందో, వాడి అభిలాష ఎట్లుంటుంది నాయన? ఎవరి మీద ఉంటుంది? అది సతతయుక్తానం. ఎప్పుడైతే భగవంతుడి మీద ఉందో సతతయుక్తానం, ఇప్పుడు వాడు చేసే పనులన్నీ దానికి సంబంధించినవే ఉంటాయి కదా. ప్రీతిపూర్వకం భజతాం, కొద్దిగా అర్థం చేసుకోండి. భగవంతుడే ఏకైక శరణ్యం, హీఈస్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్, హీఈస్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ అనే సత్యం ఎవరికైతే అర్థమవుతుందో వాడు భగవంతుడినే ప్రేమిస్తూ ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? జ్ఞాన రూపంలో ఉన్నాడు కదా, జ్ఞానాభిలాష. ఇప్పుడు వాడికి ఏంటి? జ్ఞానాభిలాష, అది ఇంపార్టెంట్. తెలియగడుగుతూ ఉంటారు వాళ్ళు, ఎంతసేపు శాస్త్రం శాస్త్రం అంటారండి ఆ స్వామీజీ, వాళ్ళందరూ శాస్త్రం అంటారండి, ఎంతసేపు శాస్త్రం చదువుకుంటుంటారు, ఎందుకనండి ఇదిగో ఎందుకు, ఎందుకని? శాస్త్రంలో జ్ఞానం ఉంది, భగవంతుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పొందాలంటే నీకు జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం కావాలంటే నువ్వు శాస్త్రాన్ని ఆశ్రయించాలి, ఇంకొక మార్గమే లేదు. ఇప్పుడు నీకు పరమేశ్వరుడు ఏంటో తెలుస్తుంది కనుక, జ్ఞానం కలుగుతుంది కనుక ఆయన్ని ప్రేమించకుండా ఉండలేవు. భజతాం ప్రీతిపూర్వకం, నారద మహర్షి చెప్పేది అదే, సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తి అంటే ఏమిటి అని అంటే సా, అది భక్తి. సా తు అస్మిన్, ఆ పరమేశ్వరుని యందు పరమ ప్రేమ రూప, ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం ఏదైతే ఉందో అది, అది ప్రేమ. ఇక్కడ ప్రేమ దేనికోసం ఆయన? జ్ఞానం కోసం. ఇట్ ఈస్ ద లవ్ ఫర్ నాలెడ్జ్. కేవలం ఇంకొకటి కానీ కాదు, అది నివృత్త సర్వ బాహ్యేషణ అన్నాం గనక, కిం అర్థిత్వాన కారణేనా నా ఇత్యాహ, ఏదో ఒక కారణం చేత కాదు, కేవలం ప్రేమే ప్రధానంగా ఉంది. ఇక్కడ ఇదొక కళ్యాణ ఘడియ, ఇదొక శుభ ముహూర్తం. ఏంటో తెలుసా? భక్తి జ్ఞానంగా రూపాంతరం చెందేటువంటి అద్భుతమైనటువంటి మలుపు, అద్భుతమైనటువంటి మలుపు. ఇక్కడే భక్తి జ్ఞానంగా మారేది. ప్లీజ్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. శుభముహూర్తం అంటున్నాను అంటే భక్తి అనేటువంటి పుష్పం, ప్లీజ్,
భక్తి అనేటువంటి పుష్పం జ్ఞానం అనేటువంటి ఫలంగా మారడానికి అనువైనటువంటి చోటు ఇదే. జ్ఞానఫలం, జ్ఞానఫలం మోక్షం, భక్తి మోక్షాన్ని ఎట్లిస్తుంది? ఇది క్వశ్చన్. భక్తి జ్ఞానం వేరు కదా, నో, పుష్పము ఫలము వేరా చెప్పు. కాబట్టి పుష్పమే ఫలంగా మారుతుంది, ఇంకేమీ లేదు. ఈ దశలో భగవత్ కృప ఏదైతే ఉందో, ఏంటి భగవత్ కృప? అలౌకిక కర్మ ఫలం దయ. కాబట్టి ఆ దయ ఏదైతే ఉందో ఇది ఇక్కడ బుద్ధియోగంగా వర్షిస్తుంది. అంతే, భగవంతుని యొక్క కృప బుద్ధియోగంగా వర్షిస్తుంది. కొత్త పదం బుద్ధియోగం. నేను చెప్తానే వస్తున్నా, మీరు మర్చిపోతారు కనుక మీకు కొత్త, నాకేం కొత్త అనిపించడం లేదు. బుద్ధియోగం చెప్తాను కనుక సీదే శ్లోక. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. సతతయుక్తానాం ప్రీతిపూర్వకం భజతాం, తేషాం వారికి, తేషాం వారికి ఎవరైతే సతతయుక్తులై ఉంటారో భగవంతునితో సంబంధాన్ని పెట్టుకొని, ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆయన్ని సేవిస్తూ ఉంటారో, తేషాం అట్టి వారికి ఏన అంటే ఏన యోగేన, ఏ యోగం చేత మాం ఈశ్వరం తే ఉపయాంతి తే ప్రతిపద్యంతే, వాళ్ళు పొందుతారో, ఏ యోగం చేత వాళ్ళు పొందుతారో బాగా అర్థం చేసుకోండి. సతతయుక్తానాం ఎవరైతే నిరంతరము నాతోనే సంబంధాన్ని కలిగి ఉంటారో, భజతాం ప్రీతిపూర్వకం, అందుకని రిపీట్ చేస్తాను, నిరంతరం కూడాను నా మీదనే ప్రేమతో నన్ను సేవిస్తూ ఉంటారో, తేషాం అట్టివారికి ఏనంటే యోగేనా, ఏన యోగేనా, ఏ యోగం చేతైతే తే వాళ్ళు మాం నన్ను ఈశ్వరం పరమేశ్వరం నన్ను ఉపయాంతి అంటే ప్రతిపద్యంతే నన్ను పొందుతారో, తమ్ మూడలే తమ్ ఆ బుద్ధియోగం, బుద్ధియోగాన్ని దదామి ప్రయశ్చామి, దదామి పో, దదామి నేను వాళ్ళకి అది ఇస్తాను, దదామి వాళ్ళకి ఇస్తాను, భజతాం సేవమానానాం ఎవరైతే నన్ను సేవిస్తూ ఉంటారో వాళ్ళకి దదామి, నేను వాళ్ళకి అది ఇస్తాను. ఏది ఇస్తాడు? బుద్ధియోగం. ఎందుకు బుద్ధియోగం? తేన మాం ఉపయాంతి తే, తేన ఆ యోగం చేత బుద్ధియోగేన మాం ఉపయాంతి తే, మాం ఉపయాంతి ఈశ్వరం ఉపయాంతి. నేను శ్లోకం బాగా అర్థమైందే, సగం వ్యాఖ్యానం చేసుకుంటా పోతా ఉన్నాను, మధ్యలో శ్లోకం చెప్తూ ఉన్నాను, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమని దాని అర్థం ఈ శ్లోకం? ఎవరైతే నిరంతరము నాతోనే కూడి ఉండారో, సతతయుక్తానాం ప్రీతిపూర్వకం భజతాం ప్రేమపూర్వకంగా నన్నే సేవిస్తూ ఉండారో, తేషాం అట్టివారికి ఎవరైతే ఈ రెండు పనులు చేస్తూ ఉండారో అట్టివారికి ఈయన అంటే ఈయన యోగేన తే మాం ఉపయాంతి ప్రతిపద్యంతే నన్నే పొందుతారో, తమ్ అలా పొందడానికి ఆధారమైనటువంటి ఆ యోగం ఏదో, తేన అన్నాడు కదా యోగే, యోగేన అన్నాను నేను, తమ్ ఆ యోగాన్ని, ఏమా యోగం? బుద్ధియోగం. ఈ బుద్ధియోగాన్ని దదామి ఇస్తాను, దదామి ఇస్తాను బుద్ధియోగాన్ని. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుంది నాయన, ఈ బుద్ధియోగం కనుక భగవంతుడు ఇస్తే దీంతో పరమాత్మను పొందొచ్చు, ఆయన ఇస్తే మనం పొందొచ్చు. అండర్స్టాండ్? యు ఆర్ వెరీ ఫార్చునేట్ ఐ టెల్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్. ఆయన ఇస్తే మనం పొందుతాం. ఊరికే ఒక లింక్ ఇస్తాను అట్లా మీకు, కులు అంటే ఆయన ఇచ్చేవాడా, మనం పుచ్చుకునేవాళ్ళమా, ఇచ్చేవాడు ఉన్నాడా, పుచ్చుకునేవాళ్ళం ఉన్నామా, ద్వైతం ఉందా? నవ్వితే ఎట్లా క్యా బాతాయ్, ఉందా? ఇంకేంది మోక్షం? ఇది పక్కన పెట్టండి. ఎందుకని ఈ ప్రశ్న క్రియేట్ చేసింది నేను కనుక దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందే, సరిపోన్లే. మిగతా వాళ్ళు చూడు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఇట్లా నేను అంటానని తెలిసేవాళ్ళే కాబట్టి నా మీదనే ఉంది, నేను ఒప్పుకుంటున్నాను కదా.
అది నేనే క్లియర్ చేస్తాను ఇప్పుడున్నది. కాబట్టి నెక్స్ట్ చూడండి, దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి. దదామి అంటే ప్రయచ్ఛామి, నేను ఇస్తాను బుద్ధియోగం. బుద్ధి యోగం, బుద్ధి అంటే ఏంటి? బుద్ధి సమ్యక్ దర్శనం మత్ తత్వ విషయం. సమ్యక్ దర్శనం మత్ తత్వ విషయం, మత్ తత్వ విషయం, నా తత్వాన్ని గుర్చినటువంటి సమ్యక్ దర్శనమే బుద్ధి. క్లియర్ నౌ? నా తత్వానికి సంబంధించిన సమ్యక్ దర్శనం బుద్ధి. తేన యోగ, బుద్ధి యోగేన, తేన యోగ అంటే బుద్ధి యోగ, తం బుద్ధి యోగం అని అర్థం. తేన యోగ బుద్ధి యోగ తం, అంటే శ్లోకం ఫాలో అవుతూ ఉండాలి, తం బుద్ధియోగం ఏన బుద్ధియోగేన అంటే సమ్యక్ దర్శన లక్షణేన. సమ్యక్ దర్శన అంటే అక్కడ చెప్పాం గనక మత్తత్వ విషయమని, సమ్యక్ దర్శనం మత్తత్వ విషయం అన్నాం గనక, సమ్యక్ దర్శనం లక్షణేన మాం పరమేశ్వరం ఉపయాంతి ప్రతిపద్యంతే. అది సరేనా? కేతే ఎవరయ్యా పొందేది అట్లా? తేషాం అట్లా ఉండిపోయింది. తేషాం అంటే వాళ్ళకి. కాబట్టి అదే ప్రశ్న ఆచార్య వారు భాష్యంలో కే తే అన్నాడు. తే కే వాళ్ళు ఎవరు? ప్లోరల్లే కే. తే వాళ్ళు, తేషాం అన్నావు కదా, వాళ్ళకి ఇస్తానన్నావు, వాళ్ళు ఎవరు అని అడిగితే మచ్చిత్వాది, మచ్చిత్తత్వాది ప్రకారై, మచ్చిత్తత్వాది ప్రకారై మాం భజంతే. ఇదేంటి స్వామీజీ, పూర్వ శ్లోకమే కదా నాయన, ఏంటి మచ్చిత్త మద్గత ప్రాణా, అదే కదా మచ్చిత్తత్వాది, మచ్చిత్త తత్వాది, అటువంటి మచ్చిత్తాహ మద్గత ప్రాణా, ఇంకా అవన్నీ మీరు అన్వయించుకోవాలి. వాటి చేత ప్రకారై ఇన్ని విధాలుగా మాం భజంతే, ఎవరైతే నన్ను సేవిస్తూ ఉన్నారో వాళ్ళు తేషాం. ఎత్తుకుంటానే శ్లోకం తేషాం ఉంది, చాలా జాగ్రత్తగా వాడారు ఆ పదవు స్వామి. అక్కడ తర్వాత శ్లోకంలో కూడా తేషామే, ఈరోజు కంప్లీట్ చేస్తాను రెండు, కొంచెం జాగ్రత్తగా వినండి. కాబట్టి తేషాం వాళ్ళకి అట్లా తొమ్మిదో శ్లోకంలో చెప్పినటువంటి మచ్చిత్తత్వాది ప్రకారై మాం భజంతే, ఎవరైతే నన్ను సేవిస్తూ ఉంటారో అనేటప్పుడు, కాబట్టి వాళ్ళకి ఇస్తానంటున్నాడు ఆయన. ఇక్కడి నుంచి జాగ్రత్తగానండి, ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించుకొని ఉన్నాం, అతన్నే కోరుతూ ఉన్నాం, మా భజంతే చూడు, మా భజంతే ఆయన్నే సేవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఏది ఇచ్చినా ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఎందుకని? ఆయన్నే కదా మనం భజిస్తున్నాం, సేవిస్తున్నాం. పాయింట్ చూడండి, ఆయన్ని ఎప్పుడైతే మనం సేవిస్తున్నామో దదామి అన్నాడు. పైగా ఇంకోటి అంటున్నాడు, నేను ఇస్తాను వాళ్ళకి ఆ బుద్ధియోగాన్ని, దదామి బుద్ధియోగం తం, ఆ బుద్ధియోగాన్ని వాళ్ళకి ఇస్తాను. దానివల్ల ఏమవుతుందండి అని అడిగితే, ఏనా మాం ఉపయాంతి, వాళ్ళు నన్ను పొందుతారు. తే వాళ్ళు నన్ను పొందుతారు, ఆయన బుద్ధియోగాన్ని ఇస్తాడు, మనం ఆయన్ని పొందుతాం. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? అయ్యా నేను భక్తి చేస్తూ ఉన్నా, నేను జ్ఞానిగా మారాలి అంటారు కదా మీరు, వినండి ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్. పువ్వు పండవుతుందే అంతే కదా, పువ్వు రేకులు రాలిపోయిన తర్వాత కాయ ఉంటుంది, కాయ పండుగ మారుతుంది అంతేనా? ఇప్పుడు పువ్వుగా ఉండేటువంటి మనం అదే భక్తి పుష్పం, సరేనా? భక్తి పుష్పం ఇప్పుడు మనం అందరం పుష్పాలు. మనం ఏమనుకుంటున్నాం? పండు కావాలనుకుంటున్నాం. పండు కావాలంటే ఏం కావాలి, ఏం చేయాలి? మీకు అర్థమైతే గట్టిగా లేదు చెప్తారు, స్వామీజీ పువ్వు పండు కావాలంటే అది ఏం చేయని అవసరం లేదు, పువ్వుగా ఉండాలి, దాట్స్ ఆల్. పువ్వు పువ్వుగా ఉండాలి. పువ్వు కనుక పువ్వుగానే ఉంటే దానంతటది కాయవుతుంది సార్, నియతి ఇది, ఆర్డర్. కాయ అయినటువంటిది నీ ప్రయత్నం లేకుండా పండైపోతుంది. కాబట్టి భక్తి కలగాలి, భక్తి నిలవాలి,
భక్తి కలగాలి, భక్తి నిలవాలి. కాబట్టి ఇది ఊరికే ఒక పూట భక్తి ఉండి రెండో పూట లేకుండా పోయేది కాదు ఇది. అందుకని ఇంతకుముందు ఏ కారణం చేత అన్నాను, సతతయుక్తానాం. కాబట్టి పువ్వు పండు కావాలి అని అంటే ఏమి చేయని అవసరం లేదు, అలా ఆశించని కూడా అవసరం లేదు. పువ్వు పువ్వుగా ఉండగలిగితే చాలు. భక్తి భక్తిగా కొనసాగుతూ ఉంటే ఒక దశలో జ్ఞానంగా మారిపోతుంది. ఎట్లా మారుతుందో ఇప్పుడు చెప్తాడు ఈ శ్లోకాల్లో, ఈ రెండు శ్లోకాల్లో. అదే అద్భుతమైన విషయం, మీకు ఇంతవరకు తెలియనటువంటి విషయం. కాబట్టి ఈశ్వరానుగ్రహాదేవా పుంసామద్వైత వాసన, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనకు ఈ అద్వైత విషయంలో వాసన కూడా ఏర్పడదు, ఏర్పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం నీకు కలగాలంటే ఎట్లా ఉంటుంది నీకు అనుగ్రహం? నువ్వు చేసే కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకని? అనుగ్రహం అంటే దయ కదా, భగవంతుని యొక్క దయ, భగవంతుని యొక్క కృప నీకు కలగాలి.